ఒకే కుటుంబంలో ఒకరికే టికెట్ అని నిన్న మొన్నటి వరకు టీడీపీ నాయకులు హల్చల్ చేశారు. అయితే రాజకీయ ప్రాబల్యం ఉన్న కుటుంబాల విషయంలో ఈ నియమం చెల్లదని తేలిపోయింది. దీంతో ఎలాగైనా కొందరు నాయకుల్ని పక్కన పెట్టాలని, మరీ ముఖ్యంగా లోకేష్ వర్గంగా పేరొందిన నాయకుల్ని చంద్రబాబు కావాలని పక్కన పెడుతున్నారని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా పరిటాల రవీంద్ర కొడుకు పరిటాల శ్రీరామ్కు కూడా టికెట్ ఇవ్వట్లేదని టాక్. ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం జగన్ చేస్తున్న పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుదదశకు చేరింది. టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటిస్తారని భావిస్తున్న వేళ బీజేపీలో పొత్తు ఖాయమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి కేటాయించినట్లు సీట్లపైన చర్చ జరుగుతోంది. ఈ సమయంలో టీడీపీ నుంచి ఖాయంగా పోటీ చేసే వారి సీట్లపైన చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా పరిటాల కుటుంబానికి సీట్లపైన స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల లెక్కలతో చంద్రబాబు ప్రతి సీటు విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనసేనకు 25 నుంచి 27 సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీతో పొత్తు అధికారికమైతే ఆ పార్టీలో 10 నుంచి 12 సీట్ల వరకు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో టీడీపీ నుంచి సీట్లు ఆశిస్తున్న వారు చంద్రబాబు పైన ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో సీనియర్ల నుంచి ఒత్తిడి వచ్చినా ఒక్కో కుటుంబానికి ఒక్క సీటు మాత్రమే కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో పరిటాల జేసీ కుటుంబాలకు ఇదే విషయం స్పష్టం చేశారు. అయితే తాజాగా పరిటాల సునీత తన కుమారుడు శ్రీరామ్తో కలిసి పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. తమ కుటుంబానికి రాప్తాడుతో పాటుగా ధర్మవరం సీటు కేటాయించాలని మరోసారి చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. రాప్తాడు నుంచి పరిటాల సునీత, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ సీట్లు ఆశిస్తున్నారు. ఇప్పటికే ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఈసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ధర్మవరంలో సీట్ల విషయంలో పోటీ తారాస్థాయికి చేరింది. ఇక తాజాగా సునీత అమరావతిలో చంద్రబాబును కలిసిన సమయంలో సీట్ల అంశం చర్చకు వచ్చింది. ఆ సమయంలో మీ కుటుంబానికి 2 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నారు, కానీ ఈ 2 చోట్ల మీ ప్రత్యర్థులు అధికారికంగా బలవంతులు, మీరు 2 స్థానాల్లో పోటీ చేస్తే ఆర్థికంగా తట్టుకోలేరేమో, ఆలోచించండి అంటూ చంద్రబాబు కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఇప్పటికే కోట్ల, జేసీ, కేఈ, అయ్యన్న పాత్రుడు కుటుంబాలకు 1 సీటు ఇస్తున్నట్లు తేల్చి చెప్పారు. ఇప్పుడు పరిటాల కుటుంబం విషయంలో నిర్ణయం మార్చుకుంటే ఇతర సీనియర్ల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఇదే విషయం చంద్రబాబు తాజా భేటీలో సునీతకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక జనసేనతో పాటుగా బీజేపీకి సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి కనిపిస్తుండటంతో టీడీపీలో ఎవరికి సీట్లు దక్కుతాయి, ఎవరి సీట్లు గల్లంతు అవుతాయనే చర్చ పార్టీలో టికెట్లు ఆశిస్తున్న నాయకుల్లో మొదలైంది. వచ్చే వారం మొత్తం పొత్తులతో పాటుగా సీట్లపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.